శ్రీశైలం హైవేపై 500 ఎకరాల అత్యంత భారీ విస్తీర్ణంలో మోడర్న్ మెట్రో సిటీ స్థాయిలో ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నారు. తుక్కుగూడ సమీపంలో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 14 కి సమీపంలో గ్రీన్ రిచ్ హైలాండ్స్ ప్రాజెక్ట్ ఉంది. ఈ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ప్రకృతికి, పచ్చదనానికి, ప్రగతికి నిలయంగా ఉంటుంది. క్రెడై ఎంఎస్ఎంఈ బృందం గ్రీన్ రిచ్ హైలాండ్స్ ప్రాజెక్ట్ ను పరిశీలించి డిఫరెంట్ అప్రోచ్ లో డెవలప్ చేయడాన్ని అభినందించింది. హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మనం వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ గ్రీన్ రిచ్ గ్రూప్ తీగల చైతన్య రెడ్డి గారితో ఉన్నాము. హాయ్ అండి. హలో అండి. ముందుగా క్రెడై నేషనల్ స్టడీ టూర్ లో భాగంగా మన గ్రీన్ రిచ్ హైలాండ్స్ ని విజిట్ చేశారు, దాని గురించి మీ హ్యాపీ మూమెంట్ ని షేర్ చేసుకోరా? యా, వీఆర్ వెరీ ఎక్సైటెడ్ అండి. యాక్చువల్లీ మన క్రెడై గ్రూప్ ఎంఎస్ఎంఈ స్టడీ టూర్ అని ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఈసారి వాళ్ళు హైదరాబాద్ ప్రాజెక్ట్స్ ని స్టడీ చేశారు. సో దే హ్యాడ్ ప్రాజెక్ట్స్ లైక్ మై హోమ్ గ్రావా, అపర్ణ జెనాన్, ఇట్లాంటి చాలా ప్రాజెక్ట్స్ చూసారనమాట. సో ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్ వచ్చేసరికి మన గ్రీన్ రిచ్ హైలాండ్స్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ని సెలెక్ట్ చేశారు ఎక్స్ప్లోర్ చేయడానికి. మాకు చాలా ఎక్సైటింగ్ గా ఉండే, దిస్ వాజ్ ద ఫస్ట్ టైం మేము హోస్ట్ చేసాం క్రెడై ఎంఎస్ఎంఈ గ్రూప్ ని, అండ్ ఇట్ వాజ్ అ వెరీ ఇంటరాక్టివ్ ఎంగేజింగ్ సెషన్ విత్ దెమ్. అండ్ ఇప్పుడు గ్రీన్ రిచ్ గ్రూప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయరా? ష్యూర్. సో గ్రీన్ రిచ్ గ్రూప్ వచ్చి ఫస్ట్ 2016 లో ఎస్టాబ్లిష్ చేశాము. దాని మెయిన్ పార్ట్నర్స్ వచ్చేసి తీగల నర్సరెడ్డి గారు, మన ఎండి అండ్ చైర్మన్, అండ్ డెసిగ్నేటెడ్ పార్ట్నర్స్ వచ్చి అలుక నరేందర్ రెడ్డి గారు, ఇంకా కొండల సుధాకర్ రెడ్డి గారు. వీళ్ళు కాకుండా మనకి మల్టిపుల్ అదర్ పార్ట్నర్స్ ఉన్నారు కంపెనీలో. వీళ్ళంతా ఆల్మోస్ట్ 30 ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లోనే ఉన్నారు. డిఫరెంట్ బ్రాండ్ నేమ్స్ కింద రకరకాల ప్రాజెక్ట్స్ చేశారు ముందు. సో ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఎల్వి నగర్ లో మాకు ఆరెంజ్ అనే కంపెనీ పేరు మీద మేము మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేశాం. కోకాపేట్ లో ఫ్రంట్ లైన్ అనే బ్రాండ్ కింద కూడా మన పార్ట్నర్స్ పనిచేశారు. ఇవి కాకుండా లోటస్ అనే బ్రాండ్ కింద కూడా కోకాపేట్ లో వర్క్ చేశారు. సో ఇలా 30 ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లో రకరకాల కంపెనీ పేర్ల మీద సేమ్ పార్ట్నర్స్ పనిచేస్తూ వచ్చారు. ఈఐపిఎల్ గ్రూప్ లో కూడా మాకు ఒక పార్ట్ ఉండే అనమాట ఇనిషియలీ. సో ఇప్పుడు గ్రీన్ రిచ్ గ్రూప్ ఎస్టాబ్లిష్ చేసింది ముఖ్యంగా లార్జ్ స్కేల్ ల్యాండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ చేయడానికి. ఇప్పుడు మేము చేస్తున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ శ్రీశైలం హైవే మీద ఈ గ్రీన్ రిచ్ హైలాండ్స్ అనే 500 ఎకర్ ప్రాజెక్ట్. ఇవి కాకుండా ఇంకొక 300 ఎకర్స్ వరకు మాకు ల్యాండ్ హోల్డింగ్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ హైదరాబాద్. వీటన్నిటిని మనము ఎలా డెవలప్ చేయాలి, బెస్ట్ ఓపెన్ ప్లాట్సా, విల్లాసా, అపార్ట్మెంట్సా, స్ట్రాటజిక్ గా ఫిగర్ అవుట్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి గ్రీన్ రిచ్ గ్రూప్ ముందుకు వచ్చింది. ఓకే చైతన్య గారు, ఇప్పుడు గ్రీన్ రిచ్ హైలాండ్స్ 500 ఎకర్స్ అంటే మామూలు విషయం కాదు, చాలా స్పెషల్ హైలైట్స్ ఉంటాయి కస్టమర్స్ కోసం. సో దాని గురించి చెప్పరా? షూర్. సో మన గ్రీన్ రిచ్ హైలాండ్స్ ది ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ మోడల్లో మనము 4 key areas లో కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. లివ్, వర్క్, ప్లే అండ్ లర్న్. సో దీని బట్టి మా ఉద్దేశం ఏంటంటే ఈ 4 different activities కి మన కస్టమర్స్కి ఏవైతే అమెనిటీస్ కావాలో, ఏవైతే ఫీచర్స్ కావాలో, అవన్నీ మనము హైలాండ్స్ టౌన్షిప్ లోపడనే ప్రొవైడ్ చేద్దాము అనే ప్లాన్ మనకుంది. సో ఒక ఫ్యామిలీ హైలాండ్స్ లోపడనే చదువుకోవచ్చు, ఉండొచ్చు, వర్క్ చేయొచ్చు అండ్ యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయొచ్చు. అందుకు మనము దీని ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అనే బ్రాండ్ తో ముందు పెడుతున్నాం. ఇది హైదరాబాద్ లో ఫస్ట్ టైం ఈ కాన్సెప్ట్ లాంచ్ చేస్తున్నామండి. సో వీఆర్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దాట్ అండ్ వీ హోప్ దట్ ఇట్ రెజినేట్స్ విత్ అవర్ ఆడియన్స్. ఐ వుడ్ ఎంకరేజ్ ఎవ్రీబడి టు కమ్ విజిట్ అస్ అట్ ది క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షో ఆన్ మార్చ్ 8th, 9th and 10th at హైటెక్స్. థ్యాంక్ యూ.